వసంతవల్లరి వీక్షించండి వసంతవల్ల స్వాగతం రచయిత కథా రచయిత శ్రీ భువన చంద్ర గారు రచించిన కథ శాస్తి వింటారు నిజం చెప్పొద్దు మా విస్సిగా అంటే నాకు మహామంట వాడు నా చెల్లెలు కొడుకే కావచ్చు ఎర్రగా బుర్రగా ఉంటే ఉండొచ్చు బీఏలో స్టేట్ ఫస్ట్ ఎంఏలో గోల్డ్ మెడలు సంపాదిస్తే సంపాదించి ఉండొచ్చు వాడికి ఎన్ని సుగుణాలు ఉంటేనే లౌక్యం అన్నది లేకపోయాక నాకున్నది ఒక్క కూతురు నాలుగు తరాలకి అంత ఆస్తుంది అంతస్తుంది పిల్లని అల్లగా ఉంటేనే సంసారం చేయడానికి పనికిరాదా వేధావా అన్నారు వేధావా కానీ కట్నం తీసుకోడట ఓ పేదదాన్ని చేసుకుని దేశాన్ని ఉద్ధరిస్తాడట పోనీ అలా ఏడిసినా కాదన్నవాడెవడు ఓ విధవని చేసుకున్నాడు అందున వేరే కులమావి చెడబుట్టాడు నా చెల్లెలికి మా బావ అంటే నా చెల్లెలి మొగుడు ఎంత ప్రాజ్ఞుడు ఆరెకరం లేనివాడు ఆరు వందల ఎకరాలకి యజమాని అయ్యాడు అంతోటి మహానుభావుడికి పుట్టిన వీడు మా బావ గుటుక్కు మనగానే ఆస్తంత పేదలకిచ్చి అనాథాశ్రమాలకిచ్చి ఆరేళ్లు దాటకుండానే కరారావుడు చేసేసాడు వీడిది ఉలిపిగట్టి తత్వం చిన్నప్పటి నుంచి అంతే మా చెల్లెలు పోగానే మా బావ రెండో పెళ్లి చేసుకున్నాడు సవి తల్లి సరుకు చెట్టు ఒకటేరా నాయన హాయిగా నా దగ్గరుండి నా కూతుర్ని చేసుకో అంటే విన్నాడా తల్లిదండ్రులు ప్రత్యక్ష దేవతలట హోరి పిచ్చి కూల సంవత్సరం తిరగకుండానే వచ్చినావిడ చచ్చింది ఎప్పుడైనా నా పంచన చేరచ్చుగా ఓహో దిగులుతో మంచం పట్టిన తండ్రికి సేవలు చేస్తూ కూర్చున్నాడు సచ్చేవాడి కోసం డబ్బు ఖర్చు చేసేవాడు వెర్రివాడు కాదుటండి సరేనయ్యా పెళ్ళంటూ చేసుకున్నాక తప్పుతుందా ఏదో సంసారపక్షంగా ఉండాలి గాని వేరే కులం అమ్మాయిని ఇంటింటికి తీసుకొచ్చి పరిచయాలు చేయడం హా ఎంత ధైర్యం ఈ పిచ్చి పనులకు తోడు ఆ వ్యధ నవ్వోటి వాడు పుట్టినప్పటినుంచి చూస్తూనే ఉన్నాగా ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఏడ్చిన పాపాను పోలేదు తల్లి తండ్రి చచ్చిన ఏడవాడేంటి అదే మాట ఓ ఆదినారాయణుడు వీడితో అంటే దేవుడు అనేవాడు ఉంటే గింటే ఆయన మనిషికిచ్చిన ఏకైక వరము నవ్వే అంటాడా అసలు దేవుడంటే మనిషికి కాస్త భయం భక్తి ఉండక్కర్లా ప్రాణం ఉన్న ప్రతి జీవి దైవంతో సమానమే అంటాడా హోరి వీడిని తాగలయ్యా ఇదేం పెడబుద్ధి సరేనయ్యా లక్షాధికారి కాస్త బికారి వెధవ అయ్యాడు పోనీ చేస్తున్న మాస్టర్ నన్న సరిగ్గా చేసుకోవాలా ఓహో మా ఊరి మునసబు కొడుకు మేధకుడే అనుకుందాం ఓ నాలుగు మార్కులు తక్కువే రావచ్చుగాక చక్కగా మునసబు చెప్పినట్టు విని ఓ వెయ్యో రెండు వేలో తీసుకుని ఆ పిల్ల ఆయన పాస్ చేస్తే వీడి సొమ్మెం పోయిందని లంచం ముట్టను అంటాడా లక్ష్మి దానంతట అదే వచ్చి పడుతుంటే మోకాలడ్డేవాడేవాడైనా ఉంటాడా అయ్యో చత్ నేను అన్యాయం చెయ్యను అని మొండికేశాడు ఓ నా ఉద్యోగం కాస్త ఊడ బీకిచ్చుకున్నాడు పోని అప్పుడైనా ఏడ్చాడా ఆహా అది లేదు వేధవాబా అనిస బతుకు వదిలిపోయిందని నవ్వుతాడా నేను రికమెండ్ చేసి మరో ఉద్యోగం ఇప్పిస్తానంటే ససేమిరా అన్నాడు ఎవరి రికమెండేషన్ వల్ల వచ్చిన ఉద్యోగం వాడికి అక్కర్లేదుట స్వశక్తి మీద బతకాలని నాకే చెబుతాడా వీడు అంటే నా వడ్డీ వ్యాపారాన్ని ఈ బొట్టిగాడు హేళం చేసినట్టే కదూ దిక్కు మొక్కు లేని పిల్లల్ని చేరదీసి ట్యూషన్లు చెప్పడం మొదలు పెట్టాడు పైగా నాలి చేసుకునే వాళ్ళు ట్యూషన్ ఫీజు ఏమిస్తారు వాళ్ళు ఇవ్వ ఇవ్వరు వీడు అడగా అడగడు ధను తెగరగొట్టి మరీ వసూలు చెయ్యాలి వయ్యని నేనంటేనూ మావయ్యా వాళ్ళు పేదవాళ్ళు అని మళ్ళా వ్యాధవన ఓట్నవుతాడు వీడు పేదవాడు పేదవాడుగాదా ఏమాస్తుందని వేధవ బోడి పాకాను ఆ పక్కన వేప చెట్టును ఆ వేప చెట్టు తల్లిపోయిన రోజు నాటే అట్ట అందుకే అది అమ్మట ఇంతకన్నా చోద్యం ఈ లోకల్లో ఉంటుందా చెప్పండి అటు ఉద్యోగం చెయ్యడు ఇటు సంపాదన లేదు అంతకంటే ఘోరం ఏమిటంటే వీడు తీసుకొచ్చిన ఆ అమ్మాయి ఏడు నెలలకే బిడ్డను గంది అప్పుడైనా ఆ చత్కారి దాన్ని నిలదీసి ఎవడేవాడు నేను జాలిపడి పెళ్లి చేసుకున్నాను గాని నువ్వింత గుణవతివి శీలవతివి గర్భవతివి అని ముందరే ఎందుకు చెప్పలేదే అని దాన్ని తగలెయ్యాలా లేదే ఆడంగిరేకుల వేధవలాగా ఆసుపత్రిలో దానికి సేవలు చేశాడు ఊరంతా విడికి బుద్ధి రాదుటండి ఆ ముక్కే ఓ మాధవరావు మొహానే అడిగాడు వీడేమన్నాడో తెలుసా అది వయసు చేసిన తప్పు మనసు చేసిన తప్పు కాదు అని నవ్వాట పైగా ఓరి వీడిని రంపాలు పెట్టి కొయ్యా ఇంతటి వేధవాతి వేధవ ఈ భూప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడా అదేమిరా అంటే మనిషికి ఆశయాలు ఉండాలంటాడు ఆశయాలు ఏమిటండి అసలు ఆశయాలు ఆచరణలు ఎన్నటికీ కలవని రైలు పట్టాలు లాంటివని వీడికి తెలీదు రైలు పట్టాలు రెండూ కలిస్తే యాక్సిడెంట్ అవుతుంది ఆశయాలని ఆచరణలో పెడితే అమాంతం బతుకు బండి నిట్ట నిలువున కూలిపోతుంది ఆ మాత్రం తెలీదా వాడికి పోని వాడెట్టా చస్తే నాకే వీణ్ణి నమ్ముకొచ్చి నా పిల్ల సంగతయినా ఆలోచించాలా కులము గుణము లేనంత మాత్రాన ఆశలు ఉండకూడదా నగలు పెట్టుకోవాలని దర్జాగా బతకాలని ఆ పిల్లకి మాత్రం ఉండదు ఎన్నాళ్ళని కలో గంజో తాగి బతుకుతుందా పిల్ల అప్పటికి రోజు వీణ్ణి సతాయిస్తూనే ఉందని నేను విన్నా చిలక్కి చెప్పినట్టు ఓనాడు చెప్పి కూడా వచ్చా వీడు వింటేగా ఓ రోజున పుట్టిన పిల్లాన్ని ఇక్కడే వదిలేసి ఎవడితోనో ఉడాయించేసింది అది అంతకు మించి అది మాత్రం ఏం చేస్తుంది ఏ మీ మీ ఆవిడెవరితోనో లేచిపోయింది కదా అని ఓ వెంకట్రావు మొహాన్ని అడిగేశాడు అంటే అడగడు సిగ్గు శరము చీము నెత్తురు ఎవడైనా ఆ మాటకి ఏ నూతిలోనో గోతిలోనో పడి చచ్చు వీడికి మానాభిమానాలు ఉంటేగా ఎవరు సుఖం వాళ్ళు చూసుకోవడంలో తప్పే ఉంది అని మళ్ళా నవ్వుతాడా మనిషి అన్నవాడు అనాల్సిన మాటేనా అదే అక్కడైనా ఆగాడా అబ్బే లేదే ఆ పిల్లవేధవని చదివించి ఉద్యోగంలో పెట్టాడు ఉద్యోగం వచ్చిన మూడు నెలలకి ఆ కొడుగాని కొడుకు తల్లి పంచన జేరి వీడికి శెట్టపం పెట్టాడు అయ్యో ఇంతకాలము ఈ మనిషి నన్ను పెంచాడు చదివించాడు అన్న ఇంగితం ఆ కుర్రవేధవు కొండక్కర్లా కాస్త కృతజ్ఞత చూపాలా వద్దా ఆ మాటే అంటే ఆవిడికి ఆవిడికివాళ్ళెవ్వరూ దిక్కులేరు గనక వీడు వెళ్ళాడు తల్లికి సేవ చేయడం కన్నా మహాభాగ్యం ఇంకే ఉంటుంది అని నవ్వుతాడు ఓరి వీడిని తగలెట్టాంటి వేధవకి మేనమావనైనందుకు నలుగురిలో తలదించుకోవాల్సి వచ్చింది అప్పటికి మా ఊరి ప్రెసిడెంటు వీడి నాన్న మిత్రులవడం చేత పంచాయతీ ఆఫీసులో గుమాస్తా ఉద్యోగం ఇప్పిస్తామంటే ఎగిరి గంతెయాల్సింది పోయి మీరు నన్ను ఎలా చూసినా పర్వాలేదు కానీ జాలితో చూసి నన్ను బాధ పెట్టద్దు అన్నట్ట అంత మంచిగా ఆలోచించిన ప్రెసిడెంట్ గారికి కూడా వీడు తల వంపులు తెచ్చాడంటే ఇక ఏమనాలి ప్రెసిడెంట్ కొడుకు కాస్త జులాయే కావచ్చు అసలు ఈ కాలంలో మందు పుచ్చుకొని కుర్రవేధవ టార్చ్ వేసి వెతికినా కనిపిస్తాడా సరేనయ్యా పుచ్చుకున్నాడు పొలంలో పనిచేసే ఆమెని చూసి చెయ్యి పట్టుకున్నాడు ఆమె చెయ్యి విదిలిస్తే ఏదో బలాత్కారమే అనుకుందాం కాస్త బలాత్కారం చెయ్యబోయాడు అంతే కదా వీడు అది చూసి ఆ పిల్లవాణ్ణి కాబోయే ప్రెసిడెంట్ని చాచి కొడతాడు తగుదునమ్మా అని పోలీస్ స్టేషన్లో ఆ పిల్లాడి మీద వాడి ఫ్రెండ్స్ మీద కంప్లైంట్ ఇస్తాడా ఆకాశం మీద ఉమ్మేస్తే ఏం జరుగుతుంది అది మనమోహం మీదే పడుతుంది వీడికి అదే జరిగింది ఆ పిల్ల పోలీస్ స్టేషన్లో ప్రెసిడెంట్ గారు అబ్బాయి నాకు దేవుడిచ్చిన అన్నయ్య అనడం ఆ ఎస్ఐ వీడిని చడామడా తిట్టి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగిపోయాయి అదే విషయం వీణ్ణి అడిగితే ఆ పిల్ల మాత్రం ఏం చేస్తుంది పెళ్లి కావలసిన పిల్ల అందుకే అబద్ధం చెప్పింది అని మళ్ళా నవ్వుతాడు ఆ అసలు ఏం చూసుకుని వీడికి ఎంత అహంకారం ఆ మధ్య సన్నగా చిక్కిపోయి కనిపిస్తే ఎంత కాదన్నా చెల్లెలు కొడుకు కదా అని ఓ రెండు కేజీలు బియ్యం పంపించా అసలు వీడికి మమకారం అంటే అర్థం తెలిస్తే కదా ఆ రెండు కేజీల బియ్యము తీసుకెళ్లి శరణాలయంలో పోసొచ్చట ఆ మాత్రం నేను చెయ్యలేకనా మా మావయ్య పీనాసి అన్నట్ట ఒరి వేడిసిగదరగా ఇంత అహంకారమటండి చదువుకున్న చవట కూలికి పోతాడా డిగ్రీ వెలగబెట్టినోడు చెయ్యాల్సిన ఇది దేవుడే లేడన్న వేధవికి సిగ్గి ఎక్కడుంటుందని అయినా ఆ సర్వాంతర్యామి మాత్రం ఎంతకాలం చూస్తూ ఊరుకుంటాడు యదాయదాహి ధర్మస్య అని దౌర్భాగ్యులు ఉండబట్టే ఎండాకాలంలో బోరున వానలు కురిశాయి వానంటే వాన నేను పుట్టి పుట్టిబుద్ధరిగాకా చూడని కుంభవృష్టి కురిసింది వీడున్న కొంప కాస్తా నెట్టనిలోూనా కూలింది అప్పుడైనా ఏడవాల వద్దా చక్కగా నవ్వుతున్నాడు అదేమిట్రా అంటే అసలే మన ఊరివి వర్షాధార పొలాలు ఈ వాన దెబ్బకి చెరువులు బావులు అన్ని చక్కగా నిండాయి అంచేత మరో మూడేళ్ల పాటు పంటలు విరగ పండుతాయి అని పక్క 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 మళ్ళీ నవ్వు ఊరి వీడి శ్రాద్ధం పెట్ట వీడికి వెర్రే కాదు పిచ్చి కూడా ఉందని నా అనుమానం ఎంతసేపు కూలికి పోయి ఒళ్ళు హోనం చేసుకుని రావడం ఆ చెట్టు కింద నాలుగు తాటాకులు లాంటి దాంట్లో కూర్చోవడం ఆ చెట్టుపై వాళ్ళే పిట్టల మీద పిల్లుల మీద కవిత్వాలు రాయడము పాడడం కవిత్వం అన్నం పెడుతుందిటండి ఆ రాసేది ఏ ప్రెసిడెంట్ మీదో ఎమ్మెల్యే మీదో రాస్తే డబ్బులు రాలతాయి కానీ పిట్టల మీద పిల్లుల మీద రాస్తే ఏం వస్తుంది రెట్టల మీద పడ్డం తప్ప చాచా ఆ చెట్టును పట్టుకుని అమ్మా అంటాట దాంతో కబుర్లు చెప్తూ కావులించుకుంటాట ఇది వెర్రి కాదు ఎన్ని తిట్టినా పోల్లిమ్మవయ్య అని వేధవ నవ్వు ఆ చెట్టు మాత్రం పాతికేళ్లకే ఇంతెత్తున ధ్వజస్తంభంలా ఎదిగింది మర్రి చెట్టులా ఎంతలా అయ్యింది కాక తక్కువ కమ్ముకున్నా లక్షన్నర చేతికి అందదు ఆ మొక్క నేను వాడితో అనడానికి భయపడ్డాను గానీ మా ఊరి ఎమ్మెల్యేకేం భయం అబ్బాయి యాభై వేలిస్తా ఆ చెట్టు నాకు ఇచ్చేయి ఇంటికి తలుపులు ద్వారబంధాలు చేయించుకోవాలి అని వడ్రంగి వీరాచారి చేత అడిగించాట వీడు ఒకటి తీసుకుని వీరాచారిని ఊరంతా పరుగులు పెట్టించాట పోగాలం అంటే ఇదేగా ఓ రోజు కాకపోతే మరో రోజైనా పెద్దవాళ్లకి మండదు మరి అప్పటికీ ఎమ్మెల్యేనే వీడి పాక ముందుకొచ్చాడిగాట పెద్దలంటే మాన్ననా గౌరవం ఉండక్కర్లా అది మా అమ్మ అమ్మను అంటే అమ్మను అని మొండికేశాట మంచిది అంటూ ఎమ్మెల్యే గారు ఎక్కి వెళ్ళిపోయాడు వెళ్ళిన వాడు ఊరుకుంటాడు ప్రెసిడెంట్తోనూ మునసబుతోనూ పోలీస్ ఇన్స్పెక్టర్తోనూ మంతనాలు జరిపాడు ఓనాడు వీడు కూలి పనికిపోయిన సమయంలో పట్నం నుంచి బుల్డోజర్ తెప్పించి ఒక్క దెబ్బతో దాన్ని కూల్చి పారేశాడు పెద్దవాళ్లతో పెట్టుకోవడం అంటే మాటలా ఆ విషయం వినడం ఏమిటి వీడు పరిగెత్తుకుంటూ రావడం ఏమిటి స్వయంగా నా కాళ్ళతోనే చూశాగా కళ్ళు నులుముకుని మరీ చూశా పుట్టినప్పటినుంచి ఒక్కసారి కూడా ఏడవని వాడు ఆ వేళ ఏడ్చాడు పిచ్చి వేధవా నలిగిపోయిన పిచ్చి గోళ్లని చచ్చిపోయిన పెట్టల్ని ఒళ్ళో పెట్టుకుని ఆవేళ కుంభవృష్టి కురిసిందే అలా ఏడ్చాడు కొమ్మలు విరిగిన ఆ చెట్టుని కావలించుకుని అమ్మా అమ్మా అంటూ గొల్లున ఏడుపు నువ్వు నన్ను వదిలేళ్ళిపోయావా అంటూ బోరు బోరున ఏడ్చాడు ఎంత మంది యువతలకి లాగిన ఆ చెట్టుని వదలడే ఎమ్మెల్యే తాలూకు మనిషి వచ్చి నోట్ల కట్ట చేతికి ఇవ్వబోతే ఆ నోట్ల కట్టని చచ్చిన పక్షుల్ని చెట్టుని మార్చి మార్చి చూస్తూ మొహంగప్పుకుని ఏడిచాడు గుండె పగిలేట్టేడిచాడు పెద్దవాళ్ల మాట విననందుకు ఈ మాత్రం శాస్తి జరగదు తగిన శాస్తి జరిగింది వేధవాకి అందుకే వదిలి వాడెక్కడికి వెళ్ళాడో ఇప్పటికైనా తెలిస్తేగా వసంత వల్లరిలో ప్రఖ్యాత సినీ గేయ రచయిత కథారచయిత శ్రీ భువనచంద్ర రాజుగారు రచించిన కథ శాస్తి విన్నారు వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్ల వసంత వల్ల వసంతకాల మరుదెంచెన హో వసంతకాల మరుదెంచెనహో వసంత లక్ష్మి ఏ కథల నలపించగా వసంత లక్ష్మి కథలను వసంత కాల మరుదెంచెన హో కాల మరుదెంచెన హో వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరి